హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ చేసే కమ్మని వంటలు. ఈరోజు మన ఛానల్ రెసిపీ మష్రూమ్ బటానీ ఆలు మిక్స్డ్ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడా. ఈ కర్రీ చపాతీకి, పుల్కా, రైస్ అలాగే పరోటాకి సూపర్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకోవాలి. అవి బటానీ, మష్రూమ్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు కట్ చేసి రెడీగా ఉంచాలి. నెక్స్ట్ స్టవ్ పై ప్యాన్ పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మష్రూమ్స్ వేసి 1/2 మినిట్ ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో జీలకర్ర, 3 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ టమాటా ముక్కలు వేసి కలిపి 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి వన్ స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. హాఫ్ మినిట్ తర్వాత బటానీలు వేసి కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేయాలి. నెక్స్ట్ మష్రూమ్స్ వేసి కలుపుకొని తర్వాత ఉడికించిన ఆలు ముక్కలు వేసి కలుపుకోవాలి. హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 1 గ్లాస్ వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలిపి కర్రీని వేరొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంతే, రెసిపీ రెడీ అయింది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఏ గుడ్ డే.